అమ్మా, ఏంట్రా ఈ డ్రెస్ కి కండువా వేసుకున్నావు? లేదమ్మా, ఇది నాంది, కాస్త మాసింది, నువ్వు ఉతికి పెట్టాలి. అమ్మ ఏంటమ్మా ఇది, చిన్నపిల్లలాగా మొహానికి ఏదో పూసుకున్నావు? పోనివ్రా, ఎక్కడ మస్ అంటుకుని ఉంటుంది? ఎక్కడ అంటుందో, అన్ని పనులు నువ్వే చేస్తూ కూర్చో. మరి ఎవరు చేస్తారంట? మరి నాకు కాళ్ళుంది కదా అన్ని పనులు చేసి పెట్టడానికి. లక్ష్మి, మన శక్తికి ఓ మంచి అమ్మాయిని చూశాను, అలాగే మన అమ్మాయికి ఓ మంచి అబ్బాయిని చూసావంటే ఒకే ముహూర్తానికి రెండు పెళ్లిళ్ళు చేసేయచ్చు. ఏమంటావు? మంచిదే కదండి. ముందు చెల్లెలకి పెళ్లి చేయమనమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళేంటి? ఒకప్పుడు నేను ఎలా అన్నవాణ్ణే, మా నాన్న తీసుకెళ్లి మిమ్మల్ని చూపించిన మరుసటి రోజు నుంచి మీ అమ్మనిచ్చి పెళ్లి చేస్తేనే కాని అన్నం తినని మొండికేశానంటే నమ్ము. ఫస్ట్ లుక్ పడిపోయా. పొండి మీరు, ఆ అబ్బాయి ఎదుర్కొన్నాను ఏవేవో మాట్లాడుతున్నారు. చెప్తే ఏంటి లక్ష్మి, చెప్పటంలోనే ఓ ఆనందం ఉంది. పెళ్ళైన కాడి నుంచి మీ అమ్మ మనసు మారలేదు, మనిషి మారలేదు. మీ అమ్మ నాకు దొరకటం ఓ వాళ్ళ. మీరన్నది నిజమే, అమ్మ ఆ రోజు షాప్కి వచ్చింది కదా, అందరూ మీ అక్క అని అడిగారు. మీ అమ్మను మరీ మొలచెట్టెక్కించేస్తున్నారా? ఇది చాలా వివరా రే. రే, నోరు మూసుకుని ఉండలేవా? తండ్రి కొడుకులు ఇద్దరికి నేను ఎదురుకానా, ఇంకెవరు దొరకలేదా? దొరకలేదే. మీ సంగతి తర్వాత చెప్తా. ఇప్పుడు చూసుకుందాం. శక్తి రారా. ఏంటి నాన్నా? ఎంతమందిని ఆసుపత్రికి పంపించావు? అదేం లేదు నాన్నా. కరెక్ట్ కోటింగ్ ఇచ్చాడు, అలా దెబ్బలు తింటే కానీ వాళ్ళకి బుద్ధి రాదు. అరే రే రే రే, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వద్దు, అది ఎట్లన్నాను. శివయ్య రా. దేశం కాని దేశం వచ్చినా కరెక్ట్ గా నీ పేరు చెప్పారే. నువ్వేలా ఉన్నావు శివయ్య? ఎరా, నీ పేరు ఆంజనేయ కదూ, శివయ్య అని ఎప్పుడు పేరు మార్చుకున్నావు? నేనెక్కడ మార్చుకున్నాను, ఆయన ఏదో నోటుకొచ్చేట్టు పిలుస్తున్నాడు. రా శివయ్య, అందరు శివయ్యులు అలా కూర్చోండి. శివయ్య, శివయ్య. ఏంట్రా, లోపల శివయ్య ఉన్నాడా ఏంటి? లోపల శివయ్య, బయట శివయ్య, ఆయనకు అందరూ శివయ్యలేనేమో. మే ఆతి హూ డాల్. ఏంది మామా, ఈవిడ జాకెట్ లేకుండా వచ్చేసింది. అరే తు, అవన్నీ ఇప్పుడు మనకెందుకంట, వచ్చిన పని చూసుకో. సరే సరే, కూర్చో శివయ్య. అచ్చా, ఇవన్నీ శివయ్య అంటున్నాడే. ఈవిడ కూడా శివయ్యనా? వీళ్ళంతా మన ఊరు వాళ్ళే. ఓ, వీళ్ళంతా ఎందుకు వచ్చారు? అది మా ఊళ్ళో గుడి కట్టిస్తున్నాం, అందుకు డొనేషన్ కోసం వచ్చాం. గుడి కట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది శివయ్య? అది దగ్గర దగ్గర 5 లక్షలు. కానీ నీకు తోచింది ఇస్తే. సర్లే, నాకు చేతనైంది, నేను చేస్తానే. శివయ్య, ముందు వాళ్ళ సంగతి చూడు. ఏంటి, ఈవిడ వెళ్ళే తీరు చూస్తుంటే 116లైనా ఇస్తుందా? భలే వాడివన్నా, చూస్తే చాలా భక్తుల్లాగా ఉన్నారు. ఎంత లేదన్నా మనకు 501 కొడతారు. లేదు, 1001 ఇస్తారు. శివయ్య, మా అబ్బాయి రా శివయ్య. డాడీ, ఇందులో 5 లక్షలు ఉన్నాయి. గుండె ఆగిపోయేలా ఉంది. ఎందుకు? ఇంత డబ్బు లైఫ్ లో చూడలేదు. గుడికయ్యే మొత్తం ఖర్చు నేనే ఇస్తున్నా, ఇక ప్రారంభించండి. అరే రే, మన మలేషియా వాళ్ళు వస్తారు. రండి అయ్యా, రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం, రండమ్మా. నమస్కారం వెంకటరాయుడు గారు. నమస్తే. Thank you.
ఏమయ్యా అక్కడ నుంచున్నది వాళ్ళ అమ్మాయా? అమ్మాయి అనకండి బాబు, ఆమె వాళ్ళింటి మహాలక్ష్మి. అవును, ఎందుకు అడుగుతున్నారు? సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది అందుకని. అరే రే, వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో మంచి సంబంధం కోసం చూస్తున్నారు. వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు, ఒక్కగానొక్క కూతురు, డబ్బుకు లోటు లేదు. కాకపోతే ఆ అబ్బాయి బుద్ధిమంతుడై ఉండాలి అంతే. ఏమండే, ఆ మలేషియా వాళ్ళ అబ్బాయికి మన స్వాతిని చేసుకోవాలని ఆశపడుతున్నారు, కానీ మీరేం సమాధానం చెప్పరేంటి? ఇది ఆడపిల్ల వ్యవహారం కదా పెద్దిరాజు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవునవును, అది నిజమే. నా ఇంట్లో ఉంటాను. నా మాట కాదని మీ నాన్నకి తిండి పెట్టావే, పోవే. మా నాన్నకి అన్నం పెట్టదు కొడతావా? ధైర్యం వచ్చిందా నీకు? నిన్ను ఇక్కడ ఉన్నా ఉంటే నీకు ప్రాణం తెస్తాను. పిల్లని పశువులు కొట్టుకుంటూ నన్నే కాలు పట్టుకులు అవుతావే. నిన్ను ప్రాణం తెస్తా చూడు. పిల్లం అంటే నీకు అంత చులకనారా? నా పిల్లని కొడితే నువ్వేవడా అడగడానికి? పిల్లం కాబట్టి తిరిగి కొట్టదు అన్న ధైర్యంతో కొడుతున్నావా? ఆడదంటే ఎవరో తెలుసా? తెలుసారా నీకు? ఆడదంటే ఆదిశక్తిరా. ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకునే నీలాంటి వాళ్ళ చెయ్యి నరికే. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలుంటారా? పోరా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇంకోసారి ఇలా చేశావో జాగ్రత్త, లోపలి తీసుకెళ్ళరా. వెంకటరాయుడు గారు, ఆ అబ్బాయి ఎవరు తెలుసా? తెలీదే. అతనే మన స్వాతిని పెళ్లి చేసుకుంటామని అడిగే మలేషియా వాళ్ళ అబ్బాయి. వీడేనా వాడు? ఎదుటివాడి పిల్లని కొడుతుంటేనే సహించలేకపోయాడు, వీడు గ్యారెంటీగా పిల్లని బాగా చూసుకుంటాడు. పెద్దరాజు అయ్యా, వీడేనయ్యా మా ఇంటి అల్లుడు.